హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రమ్ ఎస్ ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ ఏంటంటే గార్బేజ్ డ్రిల్లింగ్ ఆర్ డ్రైన్ కలెక్టర్ రోబోట్. ఇదే అన్నమాట ఆ మిషన్. దీనికోసం ఇక్కడ రివర్లో ఉండే డస్ట్ పార్టికల్ అనేది కలెక్ట్ చేయడానికి మనం ఇక్కడ ఒక సెటప్ చేసామన్నమాట. ఇది కలెక్ట్ చేస్తుంది. ఇది కలెక్ట్ చేసిన డస్ట్ అంతా దీనిలో స్టోర్ అవుతుంది. అలాగే ఇది ఆ మిషన్ కదా, దీనికోసం మనం ఇక్కడ దీనికి వీల్స్ అనేవి అరేంజ్ చేసాము. ఇవి వచ్చేసి జింక్ ప్లేట్స్. దీనికి ఒక వీల్ అరేంజ్ చేసి దీనికి బీవో మోటార్స్ అనేవి అరేంజ్ చేసామన్నమాట. ఈ కిట్ కోసం 4 బీవో మోటార్స్ అనేవి యూజ్ చేసాము. అలాగే దీనికి కనెక్షన్స్ అనేవి అన్నీ, ఇది ఆపరేట్ చేయడానికి ఈ స్విచ్ బోర్డ్ అనేది ఒకటి తీసుకున్నామన్నమాట. డిపిడిటీ స్విచ్చెస్ అన్నమాట ఇవి. ఇవి కంట్రోల్ చేస్తాయి ఈ మిషన్ని. ఫ్రంట్కి మూవ్ అవ్వాలన్నా, బ్యాక్కి మూవ్ అవ్వాలన్నా, సైడ్కి మూవ్ అవ్వాలన్నా ఈ స్విచ్చెస్ అనేవి యూజ్ చేస్తాము. అలాగే ఈ కలెక్టర్ ఉంది కదా, ఇది మూవ్ అవ్వాలంటే ఈ స్విచ్ అనేది దీనికి కనెక్షన్ ఇచ్చాము. ఇది మూవ్ చేసినప్పుడు ఈ ఇది అనేది మూవ్ అయ్యి డస్ట్ పార్టికల్ అనేది దీనికి కలెక్ట్ చేస్తుంది దీనిలోకి. అలాగే ఇక్కడ 2 బ్యాటరీ క్లిప్స్ ఇచ్చాము. మీ ఫెసిలిటీస్ని బట్టి మీరు 2 బ్యాటరీస్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒకటైనా యూజ్ చేసినా ఇది రన్ అవుతుంది మిషన్ అనేది. ఇది 9 వోల్ట్స్ బ్యాటరీ. ఇది దీనికి కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, ఈ స్విచ్ అనేది ఈ స్విచ్ని మనం అటు ఇటు అడ్జస్ట్ చేసినప్పుడు ఇది మూవ్ అవుతుందన్నమాట. కలెక్టర్ అనేది చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టినప్పుడు ఇది వాటర్లో ఉన్న డస్ట్ పార్టికల్ అన్నిటిని ఇది కవర్ చేస్తుంది, కలెక్ట్ చేస్తుంది అన్నమాట. అలాగే ఈ ఫ్యాన్స్, ఈ మిషన్ అనేది మూవ్ అవ్వడానికి ఈ స్విచ్చెస్ అనేవి యూజ్ చేయాలి. ఇది లెఫ్ట్ ఫ్యాన్, ఇది లెఫ్ట్ వీల్ తిరగడానికి. అలాగే ఈ స్విచ్ రైట్ సైడ్ అవతల ఉంది. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి దీని గురించి చెప్తాను. ఇది మూవ్ చేసినప్పుడు ఇది ఫ్రంట్కి మూవ్ అవుతుంది, ముందుకి మూవ్ చేసినప్పుడు. అలాగే బ్యాక్కి ప్రెస్ చేస్తే బ్యాక్కి రిటర్న్ తిరుగుతుంది. అలాగే ఇది సైడ్కి మూవ్ అవ్వాలంటే, రైట్ సైడ్కి మూవ్ అవ్వాలంటే రైట్ సైడ్ బ్యాక్కి బటన్ మూవ్ చేసి దీన్ని ఇలా ఉంచినప్పుడు ఇది సైడ్కి అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ కిట్ వచ్చేసి మొత్తం వాటర్లోనే జరుగుతుంది అన్నమాట. మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు. ఈ కిట్ మొత్తం వాటర్లో రన్ చేయాలి. వాటర్లో రన్ చేసినప్పుడు ఈ మిషన్ అనేది ఎటు కావాల్సి అటు మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ డస్ట్ పార్టికల్ తీసుకోవడానికి కూడా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది కిట్, ఇది రన్ అయ్యే విధానం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కిట్స్ మీకు కావాలంటే ఎస్ ల్యాబ్ టెక్నాలజీస్లో దొరుకుతాయి. దీని బ్రాంచెస్ అనేవి మనకి విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. మీకు ఈ కిట్స్ కావాలన్నా, ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి కావాలన్నా, సైన్స్ ప్రాజెక్ట్స్, సోషల్ ప్రాజెక్ట్స్ ఎలాంటివైనా కూడా మీకు కావాలంటే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ఈ నెంబర్స్ కాల్ చేస్తే మీకు మీ ఐడియాస్తో ఇంప్లిమెంట్ చేయాలన్నా చేస్తారు, లేదా మా ఐడియాస్తో మేము చేసినవి మీకు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.